పూర్తి చేసిండు ఆనాడు బాక్రానంగల్ డ్యామ్ దాదాపుగా రెండు వందల యాభై టీఎంసీల నీటి నిల్వ కెపాసిటీ ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వను పూర్తి చేసిండ్రు దాదాపుగా కోటి ఎకరాల పైగా భూములకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినరు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ ఫైవ్లో శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టులు కట్టడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద నీలం సంజీవరెడ్డి గారి పేరు మీద పెట్టి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోని పదహారు వందల తొంభై మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మూడు వందల పన్నెండు టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ప్రాజెక్టును నిర్మించడం జరిగింది కేవలం నూట యాభై కోట్ల రూపాయలతోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టడం జరిగింది ఎనిమిది వందల ఎనభై మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాలను నిర్మించడమే కాకుండా రెండు వందల నలభై ఐదు మెగావాట్ల రెండు వందల నలభై ఐదు టీఎంసీల నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది ఈ దేశంలో మారుమూల పల్లెల నుంచి మొదలు పెడితే తండాలలో గూడాలలో అటవీ ప్రాంతాలలో ఉన్న దళితులు ఆదివాసులు గిరిజనుల కోసము గ్రామ గ్రామాన విద్యుత్కరణ చేసింది కాంగ్రెస్ పార్టీ లక్ష ఐదు వేల గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెలకు కూడా రవాణా సౌకర్యం వేసి రోడ్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ లక్ష పైగా గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మారుమూల ప్రాంతాల్లో ప్రతి పేదవాడు చదువుకోవడానికి విద్యను పేదలకు దగ్గరికి చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పేదల కోసం విద్యలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా వాళ్ళ సమస్యల మీద తమ గళాన్ని ఆమె వినిపించుకునే విధంగా చట్ట సభలల్లో శాసనసభలో పార్లమెంటులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా రాజ్యాధికారాన్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లతో పాటు అన్ని అంటే బిహెచ్ఎల్ లాంటి భారత డైనమిక్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పారిశ్రామిక రంగాల విస్తరణ కోసం వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి లక్షలాది మంది కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్లకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అమ్ముతున్నారని చెప్పిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు కొట్లాడితే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిండ్రు ఈ రోజు ఎల్ఐసి కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు ఈ ప్రాజెక్టులను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో దేశ పటిష్ట కోసం భద్రత కోసం నిర్మించిన ఎన్నో కర్మాగారాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటుండ్రు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతున్నారు